ग्राम पंचायती कार्मिक पेंडिंग वेतनालनु वेंटने चेल्लिंचालनी सीआईटीयू जिला अध्यक्षुलु एल्ला रेड्डी अन्नारु। राजन्न सिरिसिल्ल जिल्ला कोनरावुपेट मंडल केंद्रंलोनि बंडल प्रजा परिषत् कार्यालयं एदुट गुरुवारं सीआईटीयू आध्वर्यंलो निर्वहिंचिन निर्वधिक सम्मेलनंलो आयन पाल्गोन्नारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 51 జీవో వెంటనే సవరణ చేసి అర్హులైన వారిని పర్మినెంట్ చేయాలన్నారు। గ్రామాలలో పనిచేసే కారోబారులను సహాయ కార్యదర్శులుగా గుర్తించాలన్నారు। తెలంగాణ వచ్చాక గ్రామ పంచాయతీ కార్మికుల జీవితాలు మార్తాయి అనుకుంటే ఇంతవరకు ఏ మాత్రం మారలేదన్నారు। గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున సమ్మెకు దిగుతామని హెచ్చరించారు। ఎన్టీఎస్కొని నిరవధిక సమ్మె చేయడం అనేది జరుగుతుంది। గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు దాదాపు 6 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి కాబట్టి వెంటనే ఇవ్వాలని ఒక డిమాండ్, అట్లాగే 51 జీవోను సవరణ చేయాలనేది ఒక డిమాండ్, అట్లాగే అరులైన వారిని పర్మనెంట్ చేయాలని, ఈ కారోబార్లుగా ఉన్న వాళ్ళను కూడా సహాయ కార్యదర్శులుగా నియమించాలని ఈ రోజు ఎంపీడీఓ ఆఫీస్ ముందు నిరవధిక సమ్మెకు కూర్చోవడం అనేది జరిగింది। ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్సి కార్మికులు మున్సిపల్ కార్మికులు చేసే పని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కార్మికులు పని చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన వేతనం కూడా వీళ్ళకి ఇవ్వడం అనేది లేదు। ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులతోని పెద్ద పెద్ద హవాట్లు తీసుకుంటూరు సర్పంచులు గాని, వీళ్ళకి మాత్రం జీతం పెంచుడు గాని జీతం అందుకొరకే మేము నిరవధిక సమ్మెకు దిగడం జరిగింది। అట్లాగే రాబోవు కాలంలో ఈ వారం 10 రోజుల్లో ఇలా సమస్యలు పరిష్కరించకుంటే మొత్తం పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులను ఐక్యం చేసి పూర్తిగా సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది।